నిన్నమన్నా ఆ మధ్యలో అన్ని కుక్కలు మరిగినాయి. నిన్న మొన్న ఒక నక్క బయలుదేరింది, మొన్న సూర్యాపేటకు పోయింది, నిన్న కరీంనగర్ పోయింది. ఆయన అంటుండు నన్ను ఏం బిక్తారు మీరని. మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు, కేసీఆర్ గారు మాట్లాడింది, నా ఎంటిక కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడు. ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా? భాష గురించి, భావం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో కాలు ఇరిగిందని, లేకపోతే కట్టె పట్టుకొని నడుస్తున్నా అని, కూతురు జైలుకు పోయిందని, అధికారం కోల్పోయిందని. కొంతకాలం మేము సంవయనం పాటించినాం. ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లభంగా మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి. నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో. ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడు ఉండాలి, బిడ్డ అల్లుడు వస్తే యాడు ఉండాలి. అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. డిసెంబర్ 7 నాడు మనం అధికారం చేపట్టి డిసెంబర్ 9 నాడు ఆడబిడ్డల కార్టీసులో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ దర్వాజా ద్వారా ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించే నిర్ణయాలు తీసుకున్నాం. ఇదే కాదు, మా మిత్రుడు పెద్దలు పట్టి విక్రమార్క గారు ఆర్థిక సమస్యలు, రాష్ట్రం సంక్షోభంలో ఉంటే, జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా పెన్షన్దారులకు 1వ తారీఖు నాడు జీత భత్యాలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిండు. ఇదే కాదు, ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని కట్టెల పొయ్యితోని కన్నీళ్లతోని ఆడబిడ్డలు కష్టపడుతుంటే వాళ్ళ కన్నీళ్లు తూడవడానికి సోనియమ్మ మాట ప్రకారం 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చినాం. అదే కాదు, పేదవాళ్లకు ఇంటింటికి ఉచితంగా 200 యూనిట్ల పథకాన్ని అమలు చేసి నిరూపించినాం. ఇదే కాదు, ఇవాళ చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా, ఆనాడు పల్లెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఇండ్లు 25 లక్షలు మేము కట్టించినాం. మా కోమటిరెడ్డి ఇంకన్నా చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్ల గురించి నువ్వు చెప్పాలే. మిత్రులారా, నేను ఇవాళ అడుగుతున్నా, 10 ఏళ్ళ సన్నాసి కట్టించిన, సోయిలేని ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని ఉన్నాయి? ఇవాళ మనం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతో ఖమ్మం జిల్లాలో మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ శాఖలో మనం పనులు ప్రారంభించుకున్నాం. లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత మాది. నేను అందుకే ఇవాళ సవాలు విసురుతున్న చంద్రశేఖరరావుకు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిన ఊర్లలో నువ్వు ఓట్లాడుగు, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం, మీకు డిపాజిట్లు వస్తే చూసుకుందామని చెప్పి నేను సవాలు విసురుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు, నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి సూటిగా నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు విసిరదలుచుకున్నా. నేను, నా మిత్రులు, నా సహచర మంత్రివర్గం 100 రోజుల్లో మా పరిపాలన మీ ముందల పెట్టినాం, మా పాలసీలు మేము అమలు చేసినాం. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, 100 రోజుల్లో మేము మంచి పాలన ఇస్తే, సంక్షేమ పథకాలు అమలు చేస్తే, 6 గ్యారంటీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో
ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని 14 సీట్లలో గెలిపించండి. ఒకవేళ మా పాలన సరిగ్గా లేకపోతే మాకు ఓటు వేయాలనో లేదో మీరు ఆలోచన చేయండి. మేము ఈరోజు నిజాయితీగా కడుపు కట్టుకొని కష్టపడి రోజుకు 18 గంటలు నిరంతరం కష్టపడి ఇవాళ 6 గ్యారంటీలను అమలు చేసి ఇవాళ మీ ముందుకు వచ్చినాం. అందుకే తెలంగాణ సమాజానికి మేము భవిష్యత్తులో మంచి పాలన అందించాలి, ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలి, ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి అంటే తెలంగాణ నుంచి 14 ఎంపీలు మాకు కావాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయాలి అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ బిడ్డ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో తెలంగాణలో కూడా 22 రోజులు పాదయాత్ర చేసిండు. ఈ దేశంలో ఏ నాయకుడైనా పేదల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, మహిళల కోసం, మైనార్టీల కోసం, యువకుల కోసం 4000 కిలోమీటర్ల వరైనా పాదయాత్ర చేసిండ్రా. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మండు టెండల్లో మంచు కొండల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజలకు అండగా నిలబడ్డాడు. ఇదే కాదు, మణిపూర్ నుంచి ముంబై వరకు 6700 కిలోమీటర్లు మొత్తం 25 రాష్ట్రాలలో ప్రజల కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమై పాదయాత్ర చేశాడు. మరి అలాంటి నాయకుడి దేశానికి ప్రధానమంత్రి కావాలన్నా హెలికాప్టర్లో తిరుక్కుంటూ విదేశ పర్యటనలు చేసుకుంటూ గంట గంటకు డ్రెస్సులు మార్చుకుంటూ చెప్పిన అబద్ధం చెప్పకుండా జనాలను వంచిస్తున్న నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలన్నా ఈ దేశంలో ఉన్న యువకులారా మీరు ఆలోచన చెయ్యండి. ఎందుకంటే పదే పదే మోడీ గారు అంటున్నారు పరివార హే కాంగ్రెస్ అని. భయ్యా రాహుల్ భయ్యా మా ఏక్ బాత్ సాఫ్ సాఫ్ మై కైనా చాతా హూ ఆనే వాలే చునావ్ చునావ్ నహీ హే యే లడాయి హే యే లడాయి దో పరివారం కే బీచ్ కా లడాయి హే ఏక్ పరివార్ నరేంద్ర మోడీ పరివార్ దూసరే పరివార్ గాంధీ పరివార్ నరేంద్ర మోదీజీ కే పరివార్ మే ఈవీఎం హే ఈడీ హే ఇన్కమ్ ట్యాక్స్ హే సిబిఐ హే యే చార్ ఔర్ నరేంద్ర మోడీ నరేంద్ర మోదీజీ కా పరివార్ హే హమారి పరివార్ షహీద్ హుయే ఇందిరాజీ హమారి పరివార్ షహీద్ హుయే రాజీవ్ గాంధీజీ హమారి పరివార్ జో ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవి తాకియే వీర్ వనిత సోనియాజీ హమారి పరివార్ దేశ్ కే లియే జాన్ కా కుర్బానీ దేనే కే లియే తయార్ హోగే రాహుల్ జీ హమారే పరివార్ ప్రియాంకా జీ హమారి పరివార్ లాఖో కరోడో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇస్ దేశ్ మే దేశభక్తి జితనే లోగోం కో సబ్ హమారి పరివార్ ఏ పరివార్ మే దేఖేంగే నరేంద్ర మోడీ పరివార్ జీతేగా యా గాంధీ పరివార్ జీతనే వాలే దేశ్ కే లియే షహీద్ హుయే పరివార్ ఇస్ లడాయి మే జీతనే వాలే హమ్ దేఖేంగే హమ్ టక్కర్ లేంగే బరాబర్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ జీ కా పరివార్ సే టక్కర్ లేంగే ఈవీఎం కు హరా దేంగే ఈడీ కు హరా దేంగే సిబిఐ కు హరా దేంగే అదే వైసే ఇన్కమ్ ట్యాక్స్ వాలే కు భీ హమ్ హరా దేంగే ఇస్ దేశ్ కు బచానే కే లియే సంవిధాన్ కు బచానే కే లియే హమ్ లోగ్ కోషిష్ కరేంగే నహీ తో యే దేశ్ బచేగా నహీ సంవిధాన్ కు బదల్నే కే లియే నరేంద్ర మోడీ సాజిష్ కర్ రహా హై యే రోక్నే కే లియే ఆప్కే సాథ్ పూరా తెలంగాణ ఖడే రహకర్ ఆప్కే మదద్ మే హమ్ రహేంగే ఇస్ లడాయి మే హమ్ షహీద్ హువా భీ కోయి పర్వాహ్ నహీ హై హమ్ ఆప్కే సాథ్ యే జంగ్ లడేంగే ఆప్ సబ్ లోగ్ తయార్ హై తయార్ హై తయార్ హై తయార్ హై జో జో తయార్ హై సబ్ ఖడే రహో ఆనే వాలే చునావ్ మే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీతో నిలబడి రాబోయే యుద్ధంలో పోరాటం చేసే వాళ్ళందరూ చేతులెత్తి నిలబడండి, అందరు చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. తెలంగాణ నుంచి 14 మంది ఎంపీలను గెలిపేందుకు సిద్ధమా?
సిద్ధమా 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 సిద్ధమా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా.